కృష్ణా జిల్లా జగ్గైపేట పెనుకంచిప్రోలు తూర్పు బజారుకు చెందిన తుమ్మల లక్ష్మి ఇంట్లో పెరట్లో చెరక మొక్క ఏపుగా 20 అడుగులు పెరిగింది. నర్సరీలో పనిచేసే ఆమె తమ్ముడు ఒక మొక్కను తీసుకొచ్చి ఇంటి పెరట్లో నాటారు. పక్వానికి వచ్చిన చెరకును నరికి తినేశారు. భూమిలో ఉన్న మొదళ్ల ద్వారా మళ్లీ 40 పిలకలు వచ్చి ఏపుగా పెరిగాయి. ఈసారి వాటిని నరకకుండా అలాగే పెంచారు. 12 అడుగులు దాటిన తర్వాత కిందకు వరిగిపోవడంతో వెదురు కర్రల సహాయంతో ఇంటి పైకప్పు పైకి మళ్లించారు. గడలు ఏకంగా 20 అడుగులు పెరిగాయి. చెరకు మొక్క సాధారణంగా 10 నుంచి 13 అడుగుల వరకు పెరుగుతోందని, ఆ తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే చెరుకుల్లోని సుక్రోజ్ అనే తీపి పదార్థం మొక్కకు ఆహారంగా మారి మరింత ఎత్తు పెరిగే అవకాశం ఉందని పెనుకంచిప్రోలు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీరెడ్డి చెబుతున్నారు. మాది పెనుగంచిప్రోలు అండి. నా పేరు లక్ష్మి అండి. మా తమ్ముడు నర్సులో చేస్తారు. ఎత్తో మొక్క చిన్న పిల్లక ఉంటే తీసుకొచ్చి వేసానండి. వేసిన తర్వాత పిల్లక వేసాక పెద్దదైంది. ఒక 10 అడుగులు పెరిగిందండి. 10 అడుగులు పెరిగిన తర్వాత మేము కొట్టుకొని తిన్నాం. పిల్లలు మేము అందరం తినమండి, బాగానే ఉంది. మళ్ళీ పెరిగి మళ్ళీ మొలిసినాయండి ఇవన్నీ మొక్కలన్నీ. ఈ మొక్కలన్నీ 20 అడుగులు పెరిగినాయండి. 40 మొక్కలు ఉంటాయి. 40 మొక్కలు 20 అడుగులు పెరిగినాయి. దీనికి ఏమి ఎరువులు వేయలేదండి. నీళ్ళు ఒకటే పోసినామండి. ఏమీ ఎరువు మందు కానీ ఏమి వేయలే. ఒక నీళ్ళు ఒకటే పోసి నీళ్ళు కూడా ఇంకా సక్రంగా పోయట్లే. ఇంకా పోతే ఇంకా పెరిగిద్దండి. ఇంకా మొక్కలు కూడా పక్కన వస్తాయి. మామూలు మొక్క కట్టింది తీసుకొచ్చేసి మా తమ్ముడు తెచ్చిండు. మా తమ్ముడు ఒక మొక్క వేసినా అండి. ఒక మొక్క వేసిన నీళ్ళు పోతున్నాయి. ఎరువు లేదు ఏం లేదు. పంపు ఉందిగా ఇక్కడ పోతుంటాం.